ఏపీ పోలీసులు రాలేదండి, ఏపీ పోలీసులు ఎంక్వైరీ విశాఖపట్నం. మరి వాళ్ళే ఉంటారు కదండి, ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే ఉంటారు కదా. ఇప్పుడు 4 సంవత్సరాలు లేనిది ఇప్పుడు వచ్చి నా ఆస్తులు ఏమున్నాయి, నా ఆస్తులు ఏమున్నాయని మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రభుత్వ పెద్దలే ఉంటారు కదా, ఉండేటప్పుడు వాళ్ళకు ఉంటుంది. అంటే అలాటాట్లకి అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇప్పుడు నాకేదో 4 పోలీసులు వచ్చి 4 కేసులు పెడితే నేనేదో భయపడుతున్నాను కూడా ఎందుకు? నటికుమార్ లోనికి వెళ్ళొచ్చు, నటికుమార్ లాంటి ఇంకో నటికుమార్ వస్తాడు, ఆయన లోనికి వెళ్తే కొన్ని 100 నటికుమార్లు వస్తారు, ఏమి ఎక్కడికి వెళ్ళిపోదు. మీకు జైలు నిండితే ఎంత తేడా, మీ డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప ఏ ఉండదు. మేము జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఏ రాయడానికైనా సరే, మీరు ఏది చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాం. రఘురామకృష్ణ లాంటి వాళ్ళని శుభ్రంగా చెదకొట్టారు ఎంపీ అని చూడకుండా, ఇక మేమే మాత్రం అన్నింటికి రెడీగానే ఉన్నాం, సిద్ధంగానే ఉన్నాం. ఏ దానికి కూడా భయపడే ప్రసక్తి లేదు, ఆ భయపడి ముందు వెనక అడిగేసే ప్రసక్తి కూడా లేదు. మళ్ళా మీడియా ముఖంగా కూడా మీకు చెప్తున్నాను నేను, ఇలాంటివన్నీ నేను 93, 92, 91లో చూసేసాను. గురువారు అమర్నాథ్ గారు వాళ్ళ ఫాదర్కి బాగా తెలుసు, గురువారు గురునాథరావు గారు నన్ను పోలీస్ స్టేషన్లో టార్చ్ ఫోర్స్లో పెడితే నన్ను తీసుకురావడానికి ఆయన కూడా మినిస్టర్గా ఉండి ఆయన కూడా రాత్రి దాకా కూర్చున్నారు. డాక్టర్ ప్రేమలీలారావు గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆమె కూడా అప్పుడు రాత్రి దాకా కూర్చున్నారు నా కోసం. అలాగే అప్పుడు జమున గారు స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అలాగే సుధీర్ కుమార్ గారు అప్పుడు స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తానంటే ఇలాంటివన్నీ కూడా నా చిన్నప్పుడే రాజకీయాల్లో నేను అన్నీ చూసేసాను కనుక దేనికి భయపడడానికి భయపడిన, నేను తప్పు చేస్తే తల దించుకుంటాను, తల ఉంచుకుంటాను, క్షమాపణ చెప్తాను. అంతే తప్ప మీరు బెదిరిస్తే నేను బెదిరే మనిషిని కాదు. అవసరమైతే నా డిఆర్టీ సీట్ చేస్తారు, నా డిఆర్టీలో ఆపుతారు. న్యాయం ఉంది, చట్టం ఉంది, ఐ డోంట్ కేర్. నేను చట్టం న్యాయం నమ్ముకుంటాను కాబట్టి దాంట్లో నేను చట్టాన్ని ఎవరు అతిథులు గారు నాకు న్యాయానికి ఎవరు అతిథులు గారు న్యాయం ద్వారా నేను తేల్చుకుంటాను. అంటే ఈ చంద్రబాబు గారే ఈ రకంగా అరెస్ట్ అయ్యారు అంటే ఏమి ఏపీలో ఎవరికి ఏమి అవకాశం లేదండి, జీవించే అవకాశం లేదని చెప్పేసి? Article 19 వాళ్ళ ఒక్కరికి హక్కు ఉందండి, ఇంకెవరికి లేదు. ఆంధ్రప్రదేశ్లో Article 19 రామ్ గోపాల్ వర్మ గారికి, వైసీపీ వాళ్ళకి తప్ప Article 19 ఎవరికి వర్తించదు. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని మాట్లాడాలి అంటే వాళ్ళకే, ఇంక మేము మాట్లాడకూడదు. ఆయన అన్నాడు, వర్మ గారు అన్నాడు, Article 19 నాకు హక్కు ఉందండి. అంటే ఆయనకున్న హక్కు నాకు లేదా? నేను కూడా జీవించే, ఆయన ప్రపంచంలో పుట్టరాలేదు కదా. నేను ఎలా, ఆయన ఎలా పుట్టాను, నేను ఎలాగ పుట్టాను, ఏ రాష్ట్రంలోనున్నా, ఏ దేశంలోనున్నా, ఈ దేశంలోనే ఉన్నాం మనం, ఈ దేశంలో పౌరసత్వం ఇద్దరిదిని. అంటే మన Article 19 నాకు వర్తించదా? ఆయనకు ఒక్కడికే వర్తిస్తుందా? అంబటి రాంబాబుకి వర్తిస్తుందా? జోగి రమేష్ గారికి వర్తిస్తుందా? రోజా గారికి వర్తిస్తుందా? అమర్నాథ్ గారికి వర్తిస్తుందా? మాకు వర్తించదండి. వాళ్ళు అసభ్యంగా తిట్టవచ్చు, మేము మాట్లాడి సార్ అని మాట్లాడతాం, గారు అని మాట్లాడతాం, దానికి కూడా తప్పు పడితే ఎలాగండి? మేము అసభ్యంగా మాట్లాడలేదు, ఎవరితో ఏమి చెప్పలేదు, ఎవరితో ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడితే కూడా మీరు అది Article 19 మీరు మాట్లాడకూడదు. మేము తిట్టడానికి మాకు మాత్రమే పేటెంట్ ఉంది, మేము ఒక్కరమే కొనుక్కున్నాం అన్నట్టు మీరు మాట్లాడితే ఈజ్ అ నాట్ కరెక్ట్ ఏమో. ఇది ప్రజలు గ్రహించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో, మరి ఎలా ఉంటుందో, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావాలంటే భయం, ఆ భయభ్రాంతులతో ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్, ఇంకా మాకు వీళ్ళందరూ ఏంటి అన్న ఆలోచన వాళ్ళకు వచ్చిందంటే మరి ఈరోజు ఇంకా అర్థమవుతుంది మరి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.